పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అభివృద్ధి పనులపై పంచాయతీ అధికారులు సర్పంచులతో ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దెందులూరు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేశారన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీలో మంచినీటి సమస్య లేకుండా ఇంటింటికి కులాయి, నూతన సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కట్టడాలు, వీధి లైట్లు, నూతనంగా జగనన్న కాలనీలో ఇండ్ల నిర్మాణం, కట్టడాల గురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం పనుల గురించి శ్రద్ధ వహించాలని, కరోనా బారిన పడకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. దాంట్లో మొత్తం ఎవరైతే అమ్మని బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ కొత్తగా కొనే దాంట్లో అకామిడేట్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు దానికి అక్కడ జేసీ గారితో మాట్లాడించి నిర్ణయం ఇవన్నీ 15-20 ఏళ్ళు అయింది మనకి ఎక్కడ చూసిన గ్రామాల్లో పైప్ లైన్ వేసింది కానీ. కాబట్టి పైప్ లైన్ మొత్తం కూడా మార్చి అవసరం చోటల్లో పైప్ లైన్ మార్చి ప్రతిదీ కూడా ఎవరికైతే ట్యాప్ కనెక్షన్ లేదో వాళ్ళందరికీ ఉచితంగా ట్యాప్ కనెక్షన్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే మేము ప్రతి గ్రామంలో కూడా ఎందుకంటే మనం అది సరైతేనే తర్వాత మనం ఓటర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ బెనిఫిషరీ పొందుతామని దృష్టిలో పెట్టాం. ఇప్పుడు మీ గ్రామానికి వచ్చేసరికి ఆయన చెప్పే దాని ప్రకారం 33 లక్షలు పెట్టాము. దాంట్లో చిన్నగూడెంలో 20 లీటర్స్ అమౌంట్ అవుతున్నది దాంట్లో పెట్టారు. మైనింగ్ గ్రాండ్ ఉంది వచ్చిందా మీకు మీకు వచ్చేసరికి 20 లీటర్స్ ప్లస్ 60 లీటర్స్